ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే తాటిగుండె రాజయ్య హాట్ హాట్ కామెంట్స్ చేశారు. కడియం శ్రీహరి బ్లాక్ మెయిలింగ్ కింగ్ అని ఆరోపించారు. తన కూతురికి ఎంపీ టికెట్ ఇస్తేనే పార్టీలో ఉంటా, లేదంటే కాంగ్రెస్ కు పోతా అని కడియం బ్లాక్ మెయిల్ చేశాడని విమర్శించారు. కడియం శ్రీహరిని ప్రజలు చేదరించుకుంటున్నారన్నారు తాటిగుండ రాజయ్య. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి పట్టిన పీడ కడియం శ్రీహరి రూపంలో తెలంగాణ ద్రోహి టిఆర్ఎస్ పార్టీకి అధినాయకుడు కేసీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి అవకాశవాద రాజకీయాలు చేస్తూ అప్రజాస్వామికంగా అధికార దాహంతో అన్ని వెన్నుపోటు రాజకీయాలే. కేసీఆర్ గారిని బ్లాక్ మెయిల్ చేసి ముందు ఎంపీ అయిండు, ప్రత్యేకంగా నా విషయంలో రెండోసారి బ్లాక్ మెయిల్ చేసి ఉప ముఖ్యమంత్రి అయిండు, రెండుసార్లు ఎమ్మెల్సీ అయిండు, మళ్ళీ బ్లాక్ మెయిల్ చేసి బ్లాక్ మెయిల్ కింగ్ ఆఫ్ కింగ్ లెక్క మళ్ళీ ఎమ్మెల్యే కూడా అయిండు. అదేవిధంగా చివరికి మళ్ళీ బ్లాక్ మెయిల్ మహారాజు లెక్క తన బిడ్డకి ఎంపీ టికెట్ కూడా తీసుకోవడం జరిగింది. సో ఇది కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే తాటిగుండె రాజయ్య చేస్తున్న సంచలన కామెంట్స్. ఒక్కసారిగా కడియం శ్రీహరి వర్సెస్ తాటిగుండె రాజయ్యగా మారిపోయింది. బికాస్ మొదటి నుంచి కూడా సీటు విషయంలో ఇద్దరి మధ్య వచ్చిన విభేదాలు మొదటి నుంచి చూస్తూ వచ్చాం. కానీ ఒకనొక దశలో ఆయన కన్నీరు పర్యంతమైనా కూడా తర్వాత సపోర్ట్ చేయడానికి ఒప్పుకున్నారు కడియం శ్రీహరిని తర్వాత నిలబెట్టిన తర్వాత. కానీ ఇప్పుడు మళ్ళీ పార్టీ మారిన తర్వాత మాత్రం అతని వైఖరి ఎలా ఉంటుందనేది ఆయన చెప్తున్నారు. బ్లాక్ మెయిలింగ్ కింగ్ అని చెప్తున్నారు. తన కూతురికి ఎంపీ టికెట్ ఇస్తేనే పార్టీలో ఉంటా, లేదంటే కాంగ్రెస్కు పోతా అని బెదిరించారని అర్థం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. కడియం శ్రీహరిని ప్రజలు చేదరించుకుంటారంటున్నారు తాటిగుండె రాజయ్య.